మీరేనా కొత్తగా దిగిన వారు? అవునండి, నా పేరు జూలీ. మీ పేరు? జూలియా. అంటే నువ్వు క్రిస్టియన్ పిల్లవాడ మాట? మాది అచ్చమైన హిందువుల కుటుంబం. నా పేరు లక్ష్మి. మీ వారేం చేస్తుంటారు? మా ఆయన డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్. అంత పెద్ద ఇంగ్లీష్ ముక్కలో చెప్పడం దేనికి? డ్రైవర్ అనొచ్చుగా. మా వారికి పెద్ద ఆఫీసులో ఉద్యోగం. పని మనిషిని పెట్టుకుందాం అంటే సరైంది దొరక్క పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. అదే మా పుట్టింట్లో అయితేనా? ఇక్కడ చెంబు అక్కడ పెట్టారు. అవును, మీ కన్నవారు ఏం చేస్తుంటారు? ప్రస్తుతం కన్నవాళ్ళని కాదనుకుని కట్టుకున్నా ఇంత వచ్చేసాను. ఇక వాళ్ళు ఏం చేస్తేనే ఎలా ఉంటేనే. అయితే మీది పెద్దల్ని ఎదురు చేసుకుని పెళ్ళనమాట. ఎవరితోడో ఉండదనుకుంటాను. ఎలా ఉంటారో ఏమిటో. హలో రాజా, నువ్వా? ఏయ్ రాము, నువ్వా? ఇలా వచ్చేటి? హలో వాడే, నేనుంటున్నది ఈ వాటాలోనేరా? మేము ఈ వాటాలకి వెళ్ళదు. ఐ సీ. రారా, కమిన్ కమిన్ కమిన్. జూలీ, జూలీ, మా ఫ్రెండ్ వచ్చాడు, మా ఇద్దరు కాఫీ పట్టరా. అవును, జూలీ అంటే తను క్రిస్టియన్, మేమిద్దరం ప్రేమించుకుని పెద్దలు కాదని పెళ్లి చేసుకున్నాం. అచ్చా, అన్నట్లు నీకు పెళ్లి అయినట్లుంది? ఆ అయింది. మా పెద్దల దగ్గరుండి సలక్షణంగా పెళ్లి చేసి వదిలేరు మా ఇద్దరు. నేను అవతల వాటాల మావిడ, నేను ఎప్పుడు వస్తానా, నన్ను బోనమొగడ పడి ఎప్పుడు వేపుకు తిందామని కాచుకుని ఉంటుంది. జూలీ, ఇతను రాము అని కాలేజీలో మా క్లాస్మేట్. నమస్కారం అండి. నమస్కారం. మీరు పక్క వాటాలో ఉంటున్నారనుకుంటాను. అవునండి. ఇవాళ పెరట్లో మీ ఆవిడ లక్ష్మి గారిని చూశాను, పలకరించాను కూడా. ఐసి, మీ ఆడవాళ్ళకి అలవాటేగా పలకరించేసుకుని క్షణంలో ఫ్రెండ్స్ అయిపోతారు. మీ పేరు జూలీ అంటే నమ్మలేకపోతున్నాను. ఆ కట్టుబొట్టుతో అచ్చు తెలిగింటి ఆడపిల్లలా ఉన్నారు. ఏ మంగళగౌరవ మహాలక్ష్మి అంటే బాగుండేదేమో. రాము, తన క్రిస్టియన్ అయినా మన ఆచారాలన్నా సాంప్రదాయాలన్నా తనకెంతో ఇష్టం. యువర్ లక్కీ మ్యాన్. నేను వెళ్ళొస్తాను. ఓకే, వెళ్ళొస్తానండి. అలాగేనండి. ఒరే నాన్న, ఏమిట్రా అలా చూస్తావు? పితృద్రోహి, సద్బ్రాహ్మణుణ్ణి, నిన్ను కన్న తండ్రిని, నన్ను అప్పుల వాళ్ళకు వదిలేసి నువ్వు ఇలా కార్లు ఎక్కి తిరుగుతావురా? ఎవరి అయినా నేను ఎవరైతే నీకెందుకయ్యా? ఏదైనా అప్పు ఉంటాయి లేదా కారు జాగ్రత్తగా తోలు. ఒరే రాజా, భ్రష్టుడా, త్రాష్టుడా, తుచ్చుడా, మ్లేచ్చుడా, పుత్ర దుష్ట, దుష్టపుత్ర, మతం కాని దాన్ని చేసుకున్న మత భ్రష్ట, ఒరే నిన్ను శపించేసేస్తాను. ఒరే ఈ కార్ యాక్సిడెంట్ లో కాళ్ళు పోవాలని చెప్పించైనా, చేతులు పోవాలని చెప్పించైనా ఏమంటావు? నాన్న, ఏమిటి కోల దిగును? ఒరే ఏదో తృణమో బణమో రుణం ఇచ్చుకోరా, దిగిపోతాను. తింటానికి డబ్బులు కూడా లేవురా నాకు, ఏమంటావు? దిగువా, దిగు ముందు. దిగిపోతాను. గోడను పట్టుకున్న పల్లె. రే, ఇవాళకి చేపలు ఆపేస్తున్నాను. ఇంకోసారి నువ్వు డబ్బులు ఇవ్వకపోయావో ఆపకుండా తిడతాను. బానే ఉంది. మీరే కదూ మార్క సహాయం అంటే? మార్కల్లో కనిపించిన వాళ్ళందరికీ సహాయాలు చేసుకుంటారేమిటి? ఆ పేరేమిటి అలా పెట్టుకున్నారు? ఎవరయ్యా నువ్వు? నేనెవరంటారేమిటండి? మనం మనం ఒకటి. అసలు పేరు శంకరయ్య. అందరూ ముద్దుగా అప్పులు అని పిలుస్తారు. మీరు అలా పిలిచినా నాకేమీ అభ్యంతరం లేదు. అప్పుడే మీ మొహంలో నా మీద అభిమానం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఏమంటారు? మీరు ఎవరంటారో నాకు తెలుసు. ఇంతకీ మీరెవరు, ఏం పని మీద వచ్చారు? చేసిన వాడి దగ్గరే మళ్ళా అప్పు చేసినట్టు వేసిన ప్రశ్నే మళ్ళీ వేస్తున్నారండి. నేను మీ అమ్మాయి మొగుడికి నాన్నని, మీకు వియ్యంకుణ్ణి. మా అబ్బాయికి కట్నం రూపేణా ఏమీ ఇవ్వలేదు గనక కనీసం అప్పు రూపేణా ఏదో కొంత పుచ్చుకుందామని వచ్చాను. ఏం తప్పు కాదు కదా? ఏమంటారు? మీరు ఎవరంటారు నాకు తెలుసు. ఏమిటయా ఇది? బిస్కెట్లు ఇవి ఏమిటి పిల్లలకి పెట్టట్టు? తినేది నేను మార్గ సహాయం గారు అనుకున్నావా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అనుకున్నావా? ఏదో శుభ్రంగా నేత్తో దిబ్బరొట్టి కాల్చి అల్లం చెట్టు వేసి తీసుకురా. రెట్టె బాగా కాలాలి. చూడండి బాబుగారు, ఏమీ అనుకోకండి, వాడు దెబ్బరొట్టే తెచ్చేలాగా ఈ బిస్కెట్ కానిద్దాం. చూడు మిస్టర్, నా కూతురే నాకు లేదనుకున్నాను. ఆ కూతురికి మొగుడు, ఆ మొగుడికి తండ్రి, నా లెక్కలోనే లేరు. కనుక మర్యాదగా బయటకు వెళ్ళటం మంచిది. మనం వియ్యం కుళ్ళం. ఒకళ్ళకొకళ్ళు జోకులు వేసుకోవచ్చు, ఒకళ్ళకొకళ్ళు అప్పులు ఇచ్చుకోవచ్చు. ఈ పూటకు 500 సర్దేస్తే మిగతా తర్వాత చూసుకోవచ్చు. ఏమంటారు? మీరు అవునంటారు నాకు తెలుసు. కామీ, అదేమిటో తెలుసా? భలేవరే బావగారు, అది కొక్కండి. నాకు తెలియదనే అడుగుతున్నారా? ఎవరి సరదా వాళ్ళది. కొందరు మొక్కల్ని పెంచుతారు, ఇలాంటి వాడు కుక్కల్ని పెంచుతారు, నా అలాంటి వాడు అప్పుల్ని పెంచుతాడు, ఇక ఏ పని లేనివాడు పిల్లల్ని పెంచుతాడు. అడగంగానే దొరికిన అప్పులాగా మహాఘనంగా ఉందండి. 200 అప్పిస్తే 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తాను. అప్పు ఇవ్వటం కాదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ కుక్క నీ మీద వదులుతాను. అదేమిటండి, మీరు మార్గ సహాయం కానీ దుర్మార్గ సహాయం కాదు కదా బియ్యంకుడి మీద కుక్కలు వదలటానికి.
ఒరే అబ్బి, ఆ కుక్కను తీసుకుని వీధిలోకి వెళ్ళి రన్నింగ్ అది నేర్పు. ఇది తప్పండి, పాపం అండి, వేదాలు చదివిన బ్రాహ్మణి, నా తప్పు ఏమో నిన్ను పోయి ఇలా కుక్క పోతుంటారా? ఒరే మంచి సహాయం, ఇంకోసారి వచ్చినప్పుడు నువ్వు అప్పు ఇచ్చి తినాలి, చచ్చి తినాలి. ఏమంటావు? నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అవునన్నా కాదన్నా, నేను అవునని వేస్తున్నాను కాదుకో, నేను అవునని వేస్తున్నాను కాదుకో.